ఇక్కడ నాకు ఇక్కడికి ఒక్క సందేహం ఉంది. ఇప్పుడు మీ కేసు చూసుకున్నా, ఇప్పుడు ఏదైతే జానీ మాష్ కేసు వచ్చిందో, వాళ్ళు ఆల్రెడీ మీ మీ విషయంలో కూడా అవతల వాళ్ళు మ్యారీడు, ఇక్కడ జానీ మాష్ కూడా మ్యారీడు, తెలిసినప్పుడు కూడా వాళ్ళు మ్యారీడు. మనం గనక వాళ్ళ లైఫ్లోకి వెళితే, వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళితే, వాళ్ళతో అటాచ్మెంట్ పెట్టుకుంటే, రిలేషన్షిప్ పెట్టుకుంటే, వాళ్ళ అప్పుడు దాకా వాళ్ళు ఏదైతే ఒక లైఫ్ లీడ్ చేస్తూ వస్తున్నారో వాళ్ళు సఫర్ అవుతారు కదా. గుడ్ క్వశ్చన్ అండి. నేను ఇది చెప్తున్నా, ఇందులో ఎవరు ఎవరి దగ్గరికి వస్తున్నారండి, అది ఫస్ట్. అబ్బాయి అమ్మాయి దగ్గరికి వస్తున్నాడా, అమ్మాయి అబ్బాయి దగ్గరికి వెళ్తుందా అన్నది వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, నా ఇష్యూలో అయితే నేను వాడి దగ్గరికి వెళ్ళలేదండి, వాడు నా దగ్గరకు. ఐ హావ్ దట్ ఇన్ ఫేస్బుక్ చాట్ ఆర్ ద వాట్సాప్ చాట్, అన్ని నా దగ్గర ఉన్నాయి. ఎవరు ఎవరి లైఫ్లోకి వెళ్ళాడు నువ్వు. అండ్ ఇంకొకటి, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అన్న పాయింట్ వస్తుంది కాబట్టి చెప్తున్నా. వైఫ్కి తెలియకుండా హస్బెండ్ అనేవాడు తప్పు చేయడం అన్నది, వైఫ్కి తెలియకుండా ఇన్ని సంవత్సరాలు రిలేషన్ నడుస్తుంది అన్నది ఉండదండి. ఖచ్చితంగా వైఫ్కి తెలుస్తుందండి. ఇన్ మై కేస్ ఐమ్ టెలింగ్ యూ, తన ఐఫోన్ యూస్ చేస్తారు. ఐఫోన్కి వాళ్ళ ఇంట్లో ఉన్న ఐప్యాడ్కి లింకప్ ఉంది, లైక్ సేమ్ యాపిల్ ఐడి. ఈయన చాట్ చేసే ప్రతి చాట్ ఆమెకు తెలుసు. అండ్ నా కేసు, నేను ఎవరిది మాట్లాడలేదు, నాదే నేను మాట్లాడుతున్నా. వైఫ్కి డే ఐ థింక్ వెరీ వెరీ షార్ట్ పీరియడ్లోనే నాకు ఆమె దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఈయన చెప్పింది మొత్తం బ్లఫ్ అని నాకు అప్పుడే తెలిసింది. తెలిసినప్పటి రోజు నుంచి ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ హిమ్, ఐ స్టార్టెడ్ వార్నింగ్ హిమ్ ఫ్రమ్ దట్ డే ఇట్సెల్ఫ్. అంటే ఇంత త్వరగా ఆమెకి ఎలా తెలిసింది అనేది మీకు డౌట్ వచ్చేసి? తెలిసింది కాదు, నీ వైఫ్తో ఇంత ఉంది అన్నప్పుడు నీ వైఫ్ ఎలా నాకు కాల్ చేయగలిగింది? నువ్వు చెప్పిన వర్షన్కి, నీ వైఫ్ నాతో మాట్లాడే వర్షన్కి దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. కాదు అన్నప్పుడు, అప్పటి నుంచి ఏమైంది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నాతో మాట్లాడటము, దాన్ని సప్రెస్ చేయడము, కాంప్రమైజ్ చేయడము, కన్విన్స్ చేయడం లాంటివి స్టార్ట్ అయినాయి. సో ఇప్పుడు ఒక ఇష్యూ జరుగుతుందంటే, ఇప్పుడు దీన్ని పట్టుకొని నేను ఇప్పుడు సంవత్సరం దాన్ని పట్టుకొని నేను ఏడవలేను. నా పనులు నాకుంటాయి, తన పనులు తనకుంటాయి. తన షూటింగ్స్కి వెళ్తాడు, నా షూటింగ్స్కి నేను వెళ్తా, మధ్యలో కలిసినప్పుడు మళ్ళీ ఇష్యూ రైజ్ అవుతుంది. దీనివల్ల ఒక షార్ట్ స్పాన్లో జరగాల్సింది ఎక్స్పాండ్ అయ్యి 5 ఇయర్స్ వరకు మాది ప్రొలాంగ్ అయింది. 5 ఇయర్స్ కూడా నేను అనండి, 3 ఇయర్స్ గొడవలుగా మా మధ్య జరిగింది కానీ, బట్ 3rd ఇయర్ నుంచి మాత్రం బయటకు రావడము. వన్ నైట్ నేనైతే బయటికి వచ్చేసి, వాడి టార్చర్ పడలేక నేను ఇంటి బయటికి వచ్చి నా బైక్ తీసుకొని నేను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను. ఐ వాక్ ది వే, ఐ హ్యావ్ దట్ రికార్డ్ స్టిల్, ఆడియో రికార్డ్ నా దగ్గర ఇప్పటికి. నాకున్న నాలెడ్జ్కి నేను అప్పుడు చేసిన పని నేను చేయగలిగానండి. ఐ స్టిల్ హ్యావ్ దట్ రికార్డ్. వాడు నాతో పాటు అక్కడ వరకు వచ్చాడు, నన్ను బతిమలాడుకుంటూ మళ్ళీ వెనక్కి తీసుకురావడం జరిగింది. ఇట్ ఆల్ హ్యాపెండ్ ఇన్ ద నైట్ అరౌండ్ 11:30 అండి, ఇది టిల్ మార్నింగ్ 3 o'clock వరకు. మిడ్ నైట్ అంతా జరిగింది, జరుగుతూనే ఇలా మెనీ డేస్ జరిగినాయి. ఒక్కరోజు 2 రోజులు కాదు, ఇలా చాలా రోజులు జరిగినాయి మా ఇద్దరి మధ్యన. ఓకే, సో అందరూ అనుకుంటున్నట్టు మీరు బాగానే ఉన్నారు, నీ పని నువ్వు చేసుకున్నావు బాగానే ఉన్నారు కదా అంటే, ఈమె ఏదో మనీ కోసం వచ్చి బయట మాట్లాడుతుంది, వాడు సెటిల్డ్ కదా అంటే, ఏమీ కాదండి, నేనే వాడికి తిరిగి మేపాను, నేనే తిరిగి వాడికి తిండి పెట్టాను. టు బీ ఫ్రాంక్, నేను సంపాదించింది కూడా తీసుకెళ్ళి వాడి బొంద మీద పెట్టాను. ఇంకా చెప్పాలంటే, ఇది ఎక్కడన్నా ఎవరన్నా మాట్లాడినా నేను ఐ హ్యావ్ ద ప్రూఫ్ టు షో దట్. వాడి అకౌంట్ తీయండి, వాడి కార్డ్స్ తీయండి, లేకపోతే వాడి బ్యాంక్ స్టేట్మెంట్స్ తీయండి, వాడు నాకు ఎంత ఖర్చు పెట్టాడా, లేకపోతే మేమిద్దరం కలిసి ఉన్న పీరియడ్లో వాడి ఎంత ఎక్స్పెన్సెస్ ఖర్చు అయింది, ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ కదా. ఐటీ రిటర్న్స్లో ఉంటుంది, ఆడిటింగ్లో ఉంటుంది. పోనీ నువ్వు క్యాషే ఖర్చు పెట్టావు అంటే క్యాషే చూపించు. నీవెన్ని సినిమాలు చేసావు, నేనన్ని సినిమాలు చేశాను, నీకెంత వచ్చింది, నువ్వెంత పెట్టుకున్నావు, నేనెంత పెట్టాను, ఐ కెన్ షో ఎవ్రీథింగ్. నువ్వెంతెంత తెచ్చావు, నేనెంతెంత తెచ్చి నీకు ఇచ్చాను అన్నది ప్రూఫ్స్ ఉంటాయండి. ప్రూఫ్ లేకుండా మనం ఏం మాట్లాడటానికి లేదు, మాట్లాడాలి కూడా. ఇక్కడ కాకపోయినా నేను కోర్టులోనే నేను హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. కోర్టు కావాల్సిన ఆధారాలు అంతే కదా, నువ్వెంత ఏడ్చి నాకు ఇంత జరిగింది అంత జరిగింది, కోర్టు నమ్మదు. ప్రూఫ్ కావాలంటది, ప్రూఫ్ చూపించాలి కూడా. సో ఇంట్లో వైఫ్కి తెలియకుండా హస్బెండ్ చేశాడంటే అస్సలు ఇంపాసిబుల్ అండి. అంటే కొంతకాలం మాత్రమే, కొంతకాలం కూడా కాదండి, కొన్ని గంటలు మాత్రమే, అది కూడా చెప్తున్నా, కొన్ని గంటలు మాత్రమే. వైఫ్ సపోర్ట్ లేకుండా హస్బెండ్ వచ్చి ఇవన్నీ చేయడం కూడా కుదరదండి. సపోర్ట్ కూడా ఉంది, నా విషయంలో సపోర్ట్ ఉంది. ఇన్ జనరల్ గా కూడా 90% ఆఫ్ ద కేసెస్ సపోర్ట్ ఉందండి. పెళ్ళ లైక్ అందరి దా, నా కేసులే నేను చెప్తానులేండి ఎందుకు వచ్చింది. ఇక్కడ ఏమవుతుందంటే, నువ్వు వెళ్ళరా తిరుగురా, నాకు కావాల్సింది నాకు ఇవ్వురా,
ఇట్స్ డీల్ అయిపోయిందండి. ఇప్పుడు ఉన్న ఫ్యామిలీస్ ఇప్పుడు కూడా నేను ఎలా చెప్తున్నా అంటే, నాది ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా, మరి వీడి దగ్గర రూపాయి లేకుండా ఒక అమ్మాయి వచ్చి నీ దగ్గర ఉంది అంటే ఆ అమ్మాయి ఖర్చు పెడుతుందనేగా. నువ్వు 5 రూపాయలు తీయట్లేదు ఈరోజు, నీ అకౌంట్లో 5,000కి మించి అకౌంట్లో ఉండవు. 5,000 ఖర్చు పెట్టావంటే వెంటనే నీ పెళ్ళానికి తెలుస్తుంది, పాస్వర్డ్ తెలుసు, బ్యాంక్ అకౌంట్కి వెళ్తే ఒక వైఫ్కి ఇవ్వాల్సిన స్టేట్మెంట్స్ అన్నీ ఇస్తారు. ఇవ్వగలిగినప్పుడు నీకు తెలియకుండా ఎట్లా అవుతుంది చెప్పండి. సో ఆవిడ కూడా ఏంటంటే ఫ్రీ హ్యాండ్స్ అన్నమాట. ఒక్క నిమిషం, మీరు అన్నదానికి నేను వస్తాను. ఒకవేళ ఆమె అతను ఎంకరేజ్ చేస్తుంది అనుకుంటే మళ్ళీ మీకెందుకు ఫోన్ చేసి మిమ్మల్ని ఒకసారి చేసిందండి. తర్వాత నుంచి ఏంటంటే తను అంటే మీన్ ఇప్పుడు నా కేసులో చెప్తున్నాను, ఇతను నాకేదన్నా ఆమెకి జరగని ఏదన్నా నాకు జరిగిపోతుందో లేకపోతే ఇక్కడ నేను ఆ ప్లెజర్ని తీసుకోగలుగుతున్నానని అంటే మాత్రం ఆమె బయటకు వస్తుంది. ఆమెకి సేఫ్గా ఉంచి ఆమెకు కావాల్సిన ప్రొటెక్షన్, ఆమెకు కావాల్సిన గార్డింగ్, సేఫ్ గార్డింగ్ అన్ని చేస్తే అస్సలు మాట్లాడదండి. ఏదన్నా ఆమెకి కష్టం కలుగుతూ నా దగ్గరికి ఏదన్నా మంచి జరిగిపోతుంది అని అంటే మాత్రం బయటకు వస్తారు. అంటే ఆమెకి ఏదన్నా నష్టం కలుగుతుంది అనుకున్నప్పుడు ఆ నష్టం కూడా ఎట్లా, ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఈయన ఉండాల్సిన టైంలో అక్కడ ఉండకుండా ఆమెకి కావాల్సింది చేయకుండా మా దగ్గరకు వస్తే కానీ ఇలాంటప్పుడు మాత్రం బయటకు వచ్చేస్తారు. ఆమెకి కావాల్సింది జరుగుతూ ఆమెకి ఫేవరబుల్గా ఉంటే మాత్రం నువ్వేమన్నా చేసుకో, ఎవరన్నా నాశనం అయిపోని, ఏ అమ్మాయినా అయిపోని. బయటకు వచ్చేటప్పుడు ఏమంటారు, ఆయన పెళ్ళయింది కదా, పెళ్ళైతే నువ్వు ఎలా ఉండవు అని ఈ క్వశ్చన్స్ వేసుకుంటే బయటకు వచ్చేస్తా. సాధారణంగా అంటే సొసైటీ ఫస్ట్ క్వశ్చన్ చేసేది డిఫెన్స్ అంటారు దాన్ని. నేను అలా అనట్లేదు, నాకు తెలుసు వాడికి పెళ్ళయింది అని, బట్ ఎలాంటి రిలేషన్ లో వాళ్ళ వైఫ్ తో ఉన్నాడని ఐ డజంట్ నో. కదా మీకు చెప్పింది మాత్రం, నాకు చెప్పింది తప్పుగా పోర్ట్రే చేశారు. నాకు వాడేంటండి, వాడు అన్న చెప్పింది కానీ వాళ్ళ అక్క చెప్పింది కానీ ఇదేనండి, వాళ్ళ ఇంట్లో సఖ్యంగా లేరు, ఇంక్లూడింగ్ చిల్డ్రన్ కూడా. ఇప్పుడు ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ ఆబ్వియస్లీ ఇప్పుడు బాగానే ఉంటారు. ఆ టైంలో నాకు వీడు చెప్పింది కూడా అది, ఐ హావ్ ఎవ్రీథింగ్ వాట్ హి సెడ్ టు మీ. ఇంకెవరు మీకు తెలుసు కదా, చోటా గారే. ఆయన కూడా నాకు అదే చెప్పాడు, ఎన్నిసార్లు మీటింగ్స్ అయినాయండి, సందీప్ కిషన్ వాళ్ళ ఇంట్లోనే మీటింగ్స్ అయినాయి, ఎన్నిసార్లు పిలిచేవాళ్ళు. నేను ఆఖరికి అది కూడా చెప్ప, నా వల్ల అయితే లేదు సార్, ఏదన్నా ఒక రిలేషన్ ఉన్నామని అంటే ఐఎమ్ నాట్ డిస్టర్బింగ్ హిస్ ఫ్యామిలీ. నేనే వాడికి విడాకులు ఇచ్చేసుకొని వచ్చేమని నేను దేవర్ నుంచి నేను లేను సార్, నార్మల్ గానే ఉన్నాం, యాజ్ అ ఫ్రెండ్స్ గా ఉన్నాము. బట్ అది ఎక్స్ప్లోర్ అయిపోయి దాన్ని ఒక విగరస్ స్టేజ్ లోకి వెళ్ళి నేను మెయింటైన్ చేసే అంత నాకు లేదు సార్, నాకు అవద్దు, లెట్ అస్ సెపరేట్, నాకు వద్దు సార్. నా కెరీర్ నాకు ఇంపార్టెంట్, నేను ఇక్కడికి వచ్చింది రిలేషన్లు పెట్టుకోవడానికి కాదు, నేను సినిమా చేయడానికి వచ్చా, ఐఎమ్ డూయింగ్ దిస్. మధ్యలో వచ్చాడు, లెట్ హిమ్, నాకున్న మెచ్యూరిటీకి నేను ఇప్పుడు క్లోజ్ చేసుకొని నా లైఫ్, నా ఫ్యామిలీ నేను చూసుకుంటాను. నా ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అయిపోతుంది, వీడు పొద్దున్న లేస్తే 10:30 నుంచి 2 వరకు వీడితో ఉండాలి, మళ్ళీ 4:00 to 5 వరకు ఒక టైం సార్, అదే నా టైం, నాకు ఇవ్వాల్సిన టైం అదే. 5 నుంచి 8:30 వరకు నేను తిరగాలి, అది బయట తిరగాలనే, ఇంట్లో ఉండాలా ఎక్కడ ఉండాలా అన్నది సంబంధం, తర్వాత సంగతి. పగలు మాత్రం ఇంట్లో, సాయంత్రం మాత్రం వాళ్ళ ఆవిడ బెదిరించడం ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా నేను మీ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా బుక్ చేస్తాను ఎప్పుడో అన్నదట. అందుకని చెప్పి ఈ క్యాండిడేట్ ఈవినింగ్స్ ఉన్నాడు, ఈవినింగ్స్ మొత్తం బయట తిరగడమే. మీరు కావాలండి ఎక్కడైనా చూడండి, ఎవరన్నా అడగండి, బయటనే ఆయన వెళ్తే నేను ఇంకా నేను అనుకునేదాని అనమాట, నాకన్నా షూట్ ఉండాలి, వాడికన్నా షూట్ ఉండాలి ప్లీజ్ అని అట్లా ప్రే చేసిన డేస్ చాలా ఉన్నాయి. వాడికన్నా షూటింగ్ ఉండాలి, నాకన్నా షూటింగ్ ఉండాలి, అట్లీస్ట్ ఆ టైం నాకంటూ ఉంటుంది కదా, మెంటల్ పీస్ ఉండేది కదా. అసలు అస్సలు ఉండదండి ఈ ఫిజికల్ టార్చర్ అన్న, నాకు ఒక 2-3 రోజులకి తగ్గిపోతుందేమో గానీ ఈ మెంటల్ టార్చర్ ఏదైతే ఉందో అది తగ్గదండి. ఆఖరికి నేను మా ఊరికి వెళ్ళిపోయేదాన్ని ఒక్కొక్కసారి, మా నేటివ్కి వెళ్ళేదాన్ని, మా బాబుతోనో మా పేరెంట్స్తో ఉన్నాం, అక్కడ కూడా ఫోన్లు. మరి వీడు బయటకు వచ్చేసేవాడు 10 అయితే, వీడికి ఏ పని ఉండేది కాదు. సో వచ్చేసి ఇక ఫోన్లు అనమాట, 10:00 నుంచి 12:30, 1 గంట వరకు ఫోన్లు. ఆ ఫోన్లు మేము మాట్లాడుతానే ఉండాలి, మాట్లాడుతూనే ఉండాలి, ఏ ఉండదండి మాటలు కూడా. మళ్ళీ ఇంకేంటి, ఇంక నాకు అదొక డ్యూటీ లాగా అయిపోయింది, అంతే డ్యూటీ ఇంకా నాకు అది. సో అది మెంటల్ టార్చర్ కదా. నువ్వు ఫోన్ ఆఫ్ చేసే అడగచ్చు, మీరు ఆఫ్ చేసేసుకొని మీరు ఉండొచ్చు కదా, ఆ తర్వాత జరిగే పరిణామాలు మళ్ళీ. సో మొత్తాన్ని మీరు ఆ టైం దాని బదులు ఇది మన నయం కదా, అంతే. సో ఆ తర్వాత టార్చర్, ఏదో ఒక రోజు మళ్ళీ హైదరాబాద్ రావాలి, వర్క్ కోసం రావాలి, మళ్ళీ ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది, అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ దొరుకుతాను నేను. అది ఎలా ఉంటుందంటే, తను గోడకేసి కొట్టేసుకుంటాడు, నేను మధ్యలో వెళ్ళి ఆపాను అనుకోండి, అది నాకు తగులుతుందండి. నాకు ఇంజురీస్ ఎన్ని అయినాయో నాకు తెలుసు. ఆ దీంట్లో ఏమవుతాడంటే, అక్కడ కొట్టే బదులు నాకు కొట్టేస్తాడు,
నాకు ఒకసారి ఐ కూడా బర్న్ ఇదైపోయి రెడ్ అయిపోయి నెక్స్ట్ డే నాకు లిపి షార్ట్ ఫిలిం ఒకటి చేస్తున్నాను. ఆ షార్ట్ ఫిలిం కూడా నాకు అది ఇంపాక్ట్ వచ్చింది. అది మొత్తం లక్కీగా ఏంటంటే అది మొత్తం సీజీ వర్క్ అండి, లిపి అనే షార్ట్ ఫిలిం. అదీంట్లో ఇది కూడా వాళ్ళు కవర్ చేశారు, బట్ స్టిల్ ఐ హ్యావ్ ద ఫోటో. నాకు ఈ రైట్ సైడ్, ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్ మొత్తం రెడ్ అయిపోయింది, హాఫ్ ఆఫ్ ద బాల్ రెడ్ అయిపోయింది. ఒకసారి ఫ్రాక్చర్ అయింది చెయ్యి. ఇంట్లోనేనండి. మీ ఫ్లాట్ లో? నా ఇంట్లోనే. ఓకే. నా ఇంట్లో జరగచ్చు, నా కార్ లో జరగచ్చు, ఎక్కడన్నా జరగచ్చు సిచ్యువేషన్. ఇప్పుడు అతనితో మీరు ఏదైతే దీంట్లోకి వెళ్ళాడో ఒక అనుబంధంలోకి, ఆ టైంలో మీ ఫ్యామిలీ ఏంటి? నా ఫ్యామిలీకి తెలీదు, బట్ ఇలా కాల్స్ మాట్లాడినప్పుడు డెఫినెట్ గా వాళ్ళకి తెలుస్తుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అప్పుడు? మా ఫ్యామిలీ మెంబర్ ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు కాదండి. ఇంట్లో ఉంటే అసలు ఇంత ఎందుకు అయ్యేది? మా బాబు మా పేరెంట్స్ దగ్గర చదువుకుంటున్నాడు. అంటే మీరు సింగిల్ గా ఉండేవా? సింగిల్ గా ఉండేదాన్ని. అది కూడా ఒకటి నాకు మైనస్ మైనస్ అని అనుకోవాలి. నాతో పాటు ఎవరైనా ఉండుంటే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుండే, అట్లీస్ట్ వీడు రాకుండా అన్న నేను ఏదన్నా కొంచెం అవాయిడ్ చేయగలిగుండేదాన్ని. బట్ ఇలాంటి వెధవల కోసం నేను నా బాబు కెరీర్ ని, నా మా పేరెంట్స్ ని సఫర్ చేయలేను కదా. సో మ్యారిటల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అయ్యి ఉందా? లేదండి, ఐఎమ్ సింగిల్ అండి. ఐఎమ్ సింగిల్ అంటే మీ బాబు అంటున్నారు కదా, అది ఎప్పుడుదోనండి? అది అది డివోర్స్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ లైక్ 2007 ఆ టైంలో నాకు డివోర్స్ కూడా అయిపోయింది. నా మ్యారేజే 2004, బట్ మ్యూచువల్ దీని మీద మాకు పేపర్స్ వచ్చేటప్పుడు 2006 or 2007 వచ్చింది. అది కూడా స్టార్ట్ పీరియడ్ అన్నమాట. వెరీ బిగినింగ్స్ అండ్ ఎర్లీ మ్యారేజ్ అది. ఓకే. సో ఇండస్ట్రీకి వచ్చిండారు? లేదండి, నేను వచ్చి లైక్ 2012 or 2013 అంతే. అంతే. ఓకే. 13 November or 12 November అప్పుడు దాకా మీ ఫిజియోథెరపిస్ట్ గా హ్యాపీగా ఉండేది కల్చరల్ యాక్టివిటీస్ లో. ఇక్కడికి వచ్చినా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఇండస్ట్రీకి వచ్చినాక ఐ హ్యాడ్ వెరీ హ్యాపీ లైఫ్. చక్కగా షూటింగ్స్ చేసుకునేదాన్ని, ఇంటికి వెళ్ళేదాన్ని, ఇంటికి వెళ్ళేదో తినేసి పడుకునేదాన్ని. బాగుండే నా లైఫ్ కూడా. నాకు ఇండస్ట్రీలో కూడా చాలా మంచి కెరీర్ వచ్చింది. బిగినింగ్ డేస్ లోనే పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ లో వర్క్ చేశాను, మంచి సర్కిల్ ఫామ్ అయింది. అందులో ఇంకా చదువుకున్న అమ్మాయి అంటే ఇంకా బాగా చూసుకుంటారు మన ఇండస్ట్రీ వాళ్ళు, అమ్మాయి డాక్టర్ చదువుకుంది అని. వెరీ రెస్పెక్టెడ్ ఆర్టిస్ట్ పీపుల్ కూడా, నాకు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుండే వాళ్ళు. మంచి ఉంది దరిద్రుడు కెరీర్ అంతే. మనకి రాసి పెట్టుంటే మనం ఏది ఆపలేమండి. ఓకే. మరి మీరు అంత మరి రెస్పెక్టెడ్ పర్సన్ కదా, కొన్ని సినిమాలు చూస్తే మీరు చేసిన ఎందుకు అలాంటి రోల్స్ చేశారు? ప్రొఫెషన్ కదండి. అంటే మనకు కొన్ని ఉంటాయి కదా, ప్రొవోక్ చేసే క్యారెక్టర్ లాగా కొన్ని ఉంటాయి. కాదండి, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సినిమా ఇండస్ట్రీలో మనకి చెప్పేటప్పుడు ఒకటి చెప్తారు. నేనేం అప్పుడు అంత ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ కాదు. టు బీ ఫ్రాంక్, అర్జున్ రెడ్డి, ఎవడే సుబ్రహ్మణ్యం ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక అమ్మాయి శ్రీసుధ అంటే అర్జున్ రెడ్డిలో చేసింది కదా అని అనుకున్నా. అప్పటిదాకా నా పేరు ఎవరికి తెలుసు అండి? ఎవరికి తెలీదు. సో నాకంటూ నాది ఒకటి ఎస్టాబ్లిష్ అవ్వాలంటే, సినిమాలో చేయాలంటే ఒక మాస్కి రీచ్ అవ్వాలి. నేను మాస్కి రీచ్ అవ్వాలంటే నేను ఎలాంటి రోల్స్ ప్రిఫర్ చేయాలని అనుకున్నా. సో కొన్ని డీ గ్లామర్ రోల్స్ కూడా చేశాను మరి అలా అంటే. అవును, సినిమా నా వెరీ బిగినింగ్లో డీ గ్లామరే చేశాను నేను. సో రవిబాబు సార్ అంటే మంచి సినిమాలే చేశారు కదా, ఆయన దాంట్లో ఒక 5 characters ఉన్నా చాలా బాగుంటాయి అని బ్లంట్గా వెళ్ళిపోయానండి. నాకు అసలు ఆ సినిమాలో నా క్యారెక్టర్ ఏంటి ఏం తెలియదు, పని మనిషి అంతే. కో డైరెక్టర్ సార్ ఒకటే అన్నా, నేను అప్పుడు దమ్ము చేస్తున్నా. అప్పుడు అక్కడ మన సురేష్ బాబు గారి ఆఫీస్ ఉండే ఫిలిం నగర్లో, ఈవినింగ్ నాకు అది మన నా ఆఫీస్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి కలిస్తే, అమ్మా నువ్వు ఎన్ని సినిమాలు చెయ్యి, ఈ సినిమా చేయి నీకు బాగుంటుంది అన్నాడు. బ్లంట్ నమ్ముతాం అంతే, ఇక్కడ ట్రస్ట్ అండి అంతే. నాకు తెలియని ఇండస్ట్రీ, ఎవడేం చెప్పినా కానీ నమ్మే స్టేజ్లో ఉండేది. బాగుంది చెయ్యమ్మా అంటే చేసేదాన్ని అంతే. వెళ్ళి పెర్ఫామ్ చేయడం, డబ్బులు తీసుకోవడం, ఇంటికి వెళ్ళిపోవడం, ఇదే నాకు తెలిసింది అప్పుడు. మేకప్ ఆర్ట్స్ అది మనకు అసలు తెలియని నాలెడ్జ్ అది. ఇప్పటికి ఈ రోజుకి నాకు మేకప్ వేసుకోవడం రాదు. మాక్సిమం వేసుకుంటే కాజల్ పెట్టుకుంటే లిప్స్టిక్ వేసుకుంటే, మీరు ఇప్పుడు చూసినా నాకు అది తెలిసిపోతుంది మీకు. ఏదో ఒకటి అంటే పెద్ద పేరులేని ఆర్టిస్టులతో అది క్రష్ ఫిలిం. క్రష్ ఫిలిం రవి సారే కదా, రవిబాబు సారే కదా. మాకు ఒకటి ఏంటంటే, మా కెరీర్ బిగినింగ్ లో ఎవరైతే మాకు మంచిగా చూసుకొని మంచి ఫిలిమ్స్ ఇచ్చి మా కెరీర్ కి ఒక పేరు, ఒక శ్రీసుధ ఏం చేసింది అంటే
అవును సినిమా చేసింది, దమ్ము సినిమా చేసింది, ఈ నాయక్ చేసింది, రేసుగురం చేసింది అని మాకు ఒక ఐడెంటిటీ ఇస్తారు చూడండి. సరేలేరు నీకెవరిలో కూడా ఉన్నారుగా, రాజీవ్ కనకాల వైఫ్. మరి అది మంచి రోలేగా, మరి మీరు అదేందుకు గుర్తు పెట్టుకోలేదు, క్రష్ ఎందుకు గుర్తు పెట్టుకున్నారు? దట్స్ వాట్ ఆడియన్స్ పల్స్ ని ఆర్టిస్ట్ ఎప్పుడైతే గ్రాస్ప్ చేసుకోగలుగుతుందో తన కెరీర్ వెళ్ళిపోతుంది. అదొక్క క్యారెక్టర్ నేను కంటిన్యూ చేయలేదండి. సో మాకు ఒక ఐడెంటిటీ ఒక డైరెక్టర్ ఇచ్చాడు అని అంటే మేము గ్రాటిట్యూడ్ పెట్టుకుంటాం. సో ఆయన ఏం సినిమాలో ఏ రోల్ ఇచ్చినా, అడుక్కు తినే రోల్ ఇచ్చినా, లేకపోతే నువ్వు ఈ సినిమాలో ఇలా స్ట్రింగ్స్ వేసుకొని ఇలా యాక్షన్ చేయాలి అంటే మేము చేసేస్తాం. అవును.